అట్టి ప్రేక్షకులకి మరొకసారి ఆశీర్వాదం అందజేస్తూ బ్రహ్మ బ్రహ్మ ఋషి శివశంకర సరస్వతి స్వామి నేను మీ ముందుకు వస్తున్నాను ఈరోజు ఈరోజు నేను చేసే ప్రవచనంలో ఆత్మబోధలో భాగంగా ఈ సంఖ్యాశాస్త్రం గురించి మాట్లాడుకుందాము సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రం మనకు తెలుసు కదా ఒక్కొక్క నెంబర్ని ఒక ఒక గ్రహం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనం జనరల్గా మనం మాట్లాడేది ఏంటంటే ఒకటో నెంబరు సంఖ్యని రవి గ్రహంగా చూస్తుంది రవి గ్రహం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది ఒకటో నెంబర్ని రెండో నెంబర్ని చంద్రుడు చంద్రగ్రహం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మూడో గ్రహం గురుగ్రహం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నాలుగో నెంబర్ని రాహుగ్రహం ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది ఐదో నెంబర్ని బుధ గ్రహం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆరో నెంబర్ని శుక్రగ్రహం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏడో నెంబర్ని గ్రహం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎనిమిదో నెంబర్ని శని గ్రహం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తొమ్మిదో గ్రహాన్ని పూజ గ్రహం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అయితే ఈ సంఖ్యాశాస్త్రం ఏ విధంగా మనం మన జాతకానికి వర్తిస్తుంది మన పుట్టిన తేదీ నెల సంవత్సరం నార్మల్గా మనం వాడుతూ ఉంటాము ఆ పుట్టిన తేదీ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖున పుట్టిన వాళ్ళు ఆగస్టు నెల అంటే ముప్పై ఒకటి ఆగస్ట్ అంటే ఎనిమిదో నెంబర్ ఎనిమిది ఎనిమిది తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం సపోజ్ ఆ ఆ రోజు పుట్టిన వాళ్ళకి టోటల్ నెంబర్ ఎంత వస్తుంది చూసుకుంటే మనం ఎట్లా చూసుకోవాలి అది మూడు ఒకటి థర్టీ ఫస్ట్ అన్నాం కదా అంటే నాలుగు నెంబరు టోటల్ నాలుగు ప్లస్ ఆగస్టు నెల ఎనిమిది అన్నా కదా పన్నెండు పన్నెండు మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఒకటి అన్నా కదా అంటే పదో నెంబరు ప్లస్ మళ్ళీ యాభై ఒకటి అంటే ఆరు అంటే ఆరు పది పదహారు ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై నాలుగును మూ ముప్పై ఒకటి అనగా నాలుగు అంటే ఇరవై ఎనిమిది నెంబర్ వచ్చింది అంటే ఇరవై ఎనిమిది ఎంత అయింది టోటల్గా పది వస్తుంది పది అంటే ఒకటో నెంబరు కాబట్టి ఆ డేట్లో పుట్టిన వాళ్ళు రవిగ్రహం ఒకటంటే రవి అని చెప్పారు కదా కాబట్టి రవిగ్రహం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయ జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది రవి ప్రభావం ఏంటి మరి రవి ప్రభావం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడము వాళ్ళు ఎవరి సలహాలు వాళ్ళకి రుచించవు అంటే ఎక్కువగా సలహాలు ఎవరిని పాటించారు వాళ్ళు వాళ్ళకి తగిన రీతిలో నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళకి ధైర్యం కూడా బాగానే ఉంటుంది అయితే ఈ ఒకటి నెంబరు రవిగ్రహణం పుట్టిన వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళని పొగుడుతూ ఉండాలి పొగిడితేనే వాళ్ళకి సంతోషం ఉండి వాళ్ళు ఏదైనా పని మళ్ళీ సహాయం కానీ మాట కానీ వింటారు అదే మరి ఇటువంటి వాళ్ళకి ఈ పని ఎందుకు చేసామని అడిగితే వాళ్ళ కోపం వస్తుంది ఇంకా వాళ్ళని దూరంగా ఉంచి వాళ్ళతో సంప్రదం చేరి వీళ్ళు అట్లా ఈ రవిగ్రహంలో పుట్టిన పడేసి ఇట్లా ఉంటుంది రవిగ్రహం మరి ఇదే విధంగా నేను మనం ఈ డేట్ ఆఫ్ బర్త్ను చూసుకొని టోటల్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు ఒకటో నెంబర్ ఎట్లా వచ్చిందో అదే కనుక రెండో నెంబర్ వచ్చినట్టయితే రెండో నెంబరు అది చంద్రగ్రహం అవుతుంది చంద్రగ్రహం కాబట్టి వాళ్ళ జీవితం అంతా కూడా ఈ చంద్రగ్రహం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది మరి చంద్రగ్రహం మన తత్వం ఏంటి మీకు తెలుసు కదా చంద్రుడు పదిహేను రోజులు ఆ పౌర్ణమి అంటారు పదిహేను రోజులు అమావాస్య అంటారు అంటే చంద్రుడికి పౌర్ణమి రోజున ఒక పవర్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ అమావాస్య రోజున తగ్గుతుంటుంది కాబట్టి పౌర్ణమి నుంచి జరిగే పదిహేను రోజులు వాళ్ళు కాస్త ధైర్యంగాను ఉత్సాహంగాను పనిచేస్తు ఉంటారు అంటే ఆత్మస్థైర్యం అదే మళ్ళీ వాళ్ళు చిన్నగా పౌ పౌర్ణమి అమావత్సకి వెళ్ళే టైంలో వాళ్ళకి వాళ్ళకి ఆ ఉత్సాహం తగ్గి ఒక విధాన బలహీనత వచ్చి భయము అది వచ్చి నిర్ణయాలు సరిగ్గా చేసుకోలేక భేలగా ఉంటూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఈ చంద్రగ్రహణం బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి సాధారణంగా వీళ్ళకి అమ్మమ్మలు కానీ బాంబలు కానీ వాళ్ళ పెంపకంలో చిన్నప్పుడు జరుగుతూ ఉంటుంది వాళ్ళకి అట్లా తర్వాత పెద్ద అయిన తర్వాత వీళ్ళు భార్య యొక్క ఆధీనలో వాళ్ళు ఉంటారు అంటే భార్య ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది వాళ్ళ మీద చంద్రుడు యొక్క ఇది కాబట్టి అది వాళ్ళకి తొందరగా నిర్ణయాలు తీసుకోవాలంటే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటారు అంటే సొంతగా నిర్ణయాలు తీసుకోరు వాళ్ళు సో వాళ్ళకి ఏంటి ఆ పక్కన ఈ భార్య యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు ఉంటుంది సో అందు భార్య చెప్పినట్టు వాళ్ళు వినటం కాస్త ఈ రెండోది ఈ ఈ యొక్క చంద్రగ్రహణం వాళ్ళకి అంటే మన సముద్రయానం సముద్రయానం ఒకటి విదేశాల్లో వాళ్ళకి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారాలు కానీ రాజకీయం కానీ అవకాశాలు కూడా ఉంటాయి ఈ చంద్రగ్రహణం వాళ్ళకి తర్వాత ఈ చంద్రగ్రహం వాళ్ళకి ఎప్పుడు కూడా హాటు స్వీట్ అంటాం కదా అంటే తీపి పదార్థం కానీ కార పదార్థం కానీ వస్తే వీళ్ళు ముందుగా ఇష్టపడేది తీపి పదార్థాన్ని ఇష్టపడతారు కారం తర్వాత అంటే అట్లా ఉంటుంది వాళ్ళకి తీపి పదార్థం ఇష్టం అంటారు అట్లాగే కూల్ డ్రింక్స్ అంటే బాగా ఇష్టం వీళ్ళకి కూల్ డ్రింక్ ఎక్కువ తాగుతారు అంటే లిక్విడ్ సో ద్రవ పదార్థాల మీద వీళ్ళకి ఎక్కువ ఉంటుంది ఆ ద్రవ పదార్థం మీదే ఎక్కువ తీసుకుంటారు ఘన పదార్థాలు తక్కువ వాడు అంటే టీలు కాఫీలు తాగడం ఎక్కువ ఉండొచ్చు వాళ్ళకి కూల్ డ్రింక్ తాగడం ఎక్కువ ఉండొచ్చు అట్లా ఇట్లాగే మళ్ళీ వీళ్ళకి ఇట్లా అంటే మత్తుమందులు ఇవి కూడా వీళ్ళకి అప్పుడప్పుడు అలవాటు అవుతుంటాయి అంటే డ్రింక్స్ తీసుకోవటాలు ఇట్లా బార్లు గెలటాలు కూడా వీళ్ళకి ఉంటాయి ఈ చంద్రగ్రహం అనేది కాస్త మెతకతనం మెదగ మెతక మన సత్తం ఆడవాళ్ళ మన ఉంటారు అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ మొత్తం ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళు ఒక ఏదైనా అంటే రివర్స్గా ఉంటుంది ఇదంతా సో ఈ చంద్రగ్రహం కాబట్టి చంద్రగ్రహం పుట్టిన వాళ్ళ పరిస్థితి ఈడ ఉంటుంది అంటే మళ్ళీ మూడో నెంబర్ తీసుకుందాం అది మూడో నెంబర్ ఏంటి అది గురుగ్రహం వస్తుంది కాబట్టి నేను చెప్పిన పద్ధతిలో వాళ్ళ పుట్టిన తేదీ నెల సంవత్సరం అన్నీ కలిపినప్పుడు వాళ్ళ కనుక మూడో నెంబర్ వచ్చినట్టయితే అప్పుడు వాళ్ళు గురువు గురువు యొక్క ఆధీనంలో ఉంటారు గురుగ్రహం గురుగ్రహం అంటే ఎట్లా ఉంటుంది ఆ గురుగ్రహం ఉన్న ఇన్ఫ్లయన్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఇవి ఇతర కోసం చాలా పాతపడుతూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు అంటే వీళ్ళ చేత అందరూ పని చేయించుకుంటూ ఉంటారు మళ్ళీ వీళ్ళకి ప్రతిఫలంగా వాళ్ళు ఏమీ సహాయం చేయరు కాబట్టి ఇది చాలా కష్టపడే మన తత్వం ఈ గురుగ్రహం వాళ్ళు ఉంటారు వాళ్ళు సొంత నిర్ణయాలే తీసుకుంటారు వాళ్ళు చే ఇష్టపడి చేసుకుంటేనే వాళ్ళ సంతోషం అంటే ఏ పనైనా సరే వాళ్ళ స్వతహా చేసుకుంటే వాళ్ళ సంతోషం ఉంటుంది అది ఇంకొకళ్ళు చేస్తే వీళ్ళకి నచ్చదు దు అంటే వాళ్ళు సరిగ్గా చేయలేదనే ఇది ఉంటుంది ఈ గురుగ్రహం గురుగ్రహం అయితే గురుగ్రహంలో కాస్త ఏంటంటే వీళ్ళు కాస్త ధైర్యం ఉంటుంది తర్వాత ఎప్పుడు ఎట్లా చేయాలో సహనము ఓపిక వీళ్ళకి ఎక్కువ ఉంటాయి ఈ గురు గురుగ్రహం వాళ్ళకి ఆత సంఘంలో కూడా వీళ్ళకి మంచి గుర్తింపు ఉంటుంది కొంతమంది వీళ్ళని సలహాలు కూడా తీసుకుంటారు ఈ గురుగ్రహం వాళ్ళకి అంటే గురుగ్రహంలో పుట్టిన వాళ్ళకి పెద్ద పెద్దరికి ఉంటుంది చూ చూస్తే చిన్న కనిపిస్తారు కానీ పెద్దవాళ్ళలాగా మాట్లాడటం అవన్నీ పెద్దవాళ్ళు వీళ్ళకి వీళ్ళకి హాల్ తీసుకోవటం పెద్దవాళ్ళు కూడా ఆ విధంగా ఈ గురుగ్రహంలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది తర్వాత వచ్చేది రాహుగ్రహం అంటే నాలుగో నెంబరు కాబట్టి టోటల్గా నాలుగో నెంబర్ మీద పుట్టిన వాళ్ళకి సహజంగా జరిగేది ఏంటంటే వాళ్ళు పుట్టిన సమయంలోనే తల్లి తండ్రి కానీ తల్లి కానీ అంటే తల్లి దగ్గర తండ్రి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే పుట్టిన సమయంలో తండ్రి వేరే చోటు ఉండి పుట్టిన తర్వాత చుట్టానికి తండ్రి వస్తాడు నార్మల్గా వెళ్ళరు రెండోది ఏంటి ఈ ఈ రాగు గ్రహం పుట్టిన వాళ్ళకి వాళ్ళు ఎక్కడ పుట్టారో వాళ్ళు ఆ ప్లేస్లో వాళ్ళు ఉండరు అంటే పుట్టిన పుట్టిన చోటు ఒకటి చదువు ఒక చోట ఉద్యోగ ఒక చోట అట్లా ఉద్యోగాలు కూడా రెండు మూడు ఉద్యోగాలు మారటాలు విదేశాలు కూడా పెరిగి వెళ్తారు ఇవన్నీ ఈ గ్రహం వాళ్ళకి ఎక్కువ వర్తిస్తాయి కాత ఈ గ్రహం వాళ్ళు ఒక చోట కూర్చోలేరు వాళ్ళు ఎప్పుడు ఎప్పుడూ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కానిస్టెంట్గా ఒక ప్లేస్లో పుట్టడం వాళ్ళకి అలవాటు ఉండదు సో అంతే ఈ గ్రహం వాళ్ళకి ఆలోచనలు కూడా వీళ్ళు చాలా విపరీతంగా ఆలోచన చేస్తూ ఉంటారు అంత ఊహాగానంలో అంట అంటే వాళ్ళ అదీనం అట్లా అంతా సో ఈ గ్రహం వాళ్ళకి ఇంట్లో వ్యక్తులకన్నా కూడా బయట వ్యక్తులు అంటే వీళ్ళు నమ్ముతారు అంటే వీళ్ళకి స్నేహితులు కానీ శ్రే రేపు కానీ తెలియని వాళ్ళు బయట వాళ్ళు ఉంటారు వీళ్ళకి ఇంట్లో వాళ్ళతో వీళ్ళకి ఇది ఉండదు అంటే వీళ్ళు చేసే విషయాలు చేసే పనులన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి తెలియవు అట్లా ఈ రాహుగ్రహం అనేది ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళంతా వీళ్ళు పద్ధతి అట్లా ఉంటుందండి అంటే వేరే సపరేట్గా బయట బయటవాడుగా ఉన్నట్టుగా ఇంట్లో ఉంటారు వీళ్ళు అట్లా ఇంట్లో కూడా ఎక్కువగా ఏంటి ఖాళీగా కూర్చోలేరు వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి రాహుగ్రహం వాళ్ళు సో అది రాహుగ్రహం సంబంధంగా తర్వాత వచ్చేదంతా ఐదు నెంబర్ వస్తుంది ఐదు నెంబర్ ఏంటి బుధగ్రహం సో బుధగ్రహం అంటే బు బుధగ్రహంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఎట్లా ఉంటుంది వాళ్ళు నార్మల్గా అంతా తనకే తెలుసు అనే మన తత్వం ఈ బుధ వాళ్ళకి ఉంటుంది వీళ్ళకి ఒక పద్ధతి ప్రకారం వీళ్ళ జీవితాలు ఉండవు అంటే వీళ్ళు అనుకున్నది ఒకటి చేసేది ఒకటి ఆ పద్ధతిలో ఉంటారు ఇప్పుడు బుధగ్రహం వాళ్ళు అంటే వీళ్ళు ఆలోచన మారిపోతుంటాయి వీళ్ళ నిర్ణయాలు మారిపోతుంటాయి అనుకున్నది ఒకటి చివరి సమయంలో ఆ సమయం వచ్చినప్పుడు సడన్గా అనుకున్న కాకుండా వేరే విధంగా చేసే పరిస్థితి వీళ్ళకు ఉంటుంది ఈ బుధగ్రహం రెండోది ఈ బుధగ్రహం వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంటే వీళ్ళు ఇంకోరు ఆలోచనలు ఎండుకో సలహాలు తీసుకోరు కానీ వీళ్ళు మటుకు ఇంకోరు సలహాకి ఇవ్వడానికి రెడీ అయిపోతారు అంటే ఇప్పుడు తండ్రి కొడుకులు ఉన్నారనుకో తో తండ్రికి కొడుకు సలహా ఇచ్చే స్థితిలో ఉంటాడు అంతేగాని వీళ్ళు తండ్రి సలహా వీడి అట్లా వీళ్ళు వీళ్ళంతవరకు అవతల వాళ్ళకి సలహా ఇవ్వాలనే మనసు ఉంటారు కానీ వీళ్ళు ఇంకా వీళ్ళ వీళ్ళు సలహా మటుకు ఎవరికి కోరరు అంటే ఇష్టపడరు అట్లా ఈ బుధగ్రహం వాళ్ళు ఉంటుంది ఈ ఈ బుధగ్రహం కూడా వాళ్ళు ఏది కూడా తప్ప ఎవరన్నా ఒక పూజ చెప్తే ఆ పూజ కానుషులకి వీళ్ళు చేయరు కొంతకాలం చేసి వదిలేస్తారు అట్లాగే ఎవరు మంత్రం ఇచ్చారనుకోవాలన్నా గురువు అన్నారు ఇట్లా ఆ మంత్రం చేస్తారు మళ్ళీ వదిలేస్తారు అట్లా వీళ్ళకి ఏంటంటే నమ్మకము అపనమ్మకం అని కాసేపు నమ్మకం కదేపు అపనమ్మకము అట్లా వాళ్ళకి మనస్తత్వం అట్లా ఉంది బుద్ధుడు అంటే మీకు తెలుసు కదా అది మెర్క్యూరీ అంటారు కదా మెర్క్యూరీ యొక్క ఇది పాదరసం కాబట్టి ఇదేంటి వీళ్ళు ఎవరికి దొరకరు ఎవరికి దొరకరు వాళ్ళు స్వతహాగా తప్పించుకునే మనస్తత్వం అంటే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు ఈ మనస్తత్వంలో ఉదగ్రహం వాళ్ళు ఉంటారు తర్వాత వచ్చేదిగా బుధుడు అయిన తర్వాత ఆరో నెంబర్ వస్తుంది కదా మరి ఆరో నెంబరుడు శుక్రుడు వస్తాడు శుక్రగ్రహం సో శుక్రగ్రహం ఎట్లా ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా శుక్రగ్రహం వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటాయి అంటే వాళ్ళు ఎప్పుడూ డబ్బులు ఖర్చు పెట్టేను జల తాగి తర్వాత ఎక్కువ ఖర్చు చేసి వస్తువులు కొనాలని మన సత్వం తర్వాత జలత అంటే తను చాలా సంతోషంగా గడపాలని మన సత్వంలో ఈ శుక్రగ్రహం వాళ్ళు ఉంటారు తర్వాత శుక్రగ్రహం వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళు ఆడవాళ్ళు ఆ నెంబర్లో ఉన్నట్టయితే మగవాళ్ళ సంబంధాలు అట్లాగే మగవాళ్ళు అంటే మగవాళ్ళు ఉన్నట్టయితే ఆడవాళ్ళతో వీళ్ళకి మంచి జరుగుతుంటాయి అంటే మంచి జరుగుతాయి అంటే శుక్రగ్రహణంలో ఉన్న వాళ్ళకి మగవాడైతే వాళ్ళ అంటే చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ వాళ్ళ వీళ్ళకి మంచి జరుగుతుంది వాళ్ళు అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు వీళ్ళకి అట్లాగే వీళ్ళకి ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్ బాగా పనిచేస్తుంది శుక్రగ్రహం వాళ్ళకి తర్వాత శుక్రగ్రహంలో ఏంటంటే వీళ్ళకి అన్నీ తాజాగా అన్నీ కావాలి అంటే నిల్వ వస్తువులు వాళ్ళకి ఇష్టం ఉండదు ఎప్పుడప్పుడు వేడి వేడి పదార్థాలు తినాలని తర్వాత మార్పులు కావాలని కోరుకుంటారు వీళ్ళు పార్కులు అంటే ఆ రంగు వీళ్ళు బాగా ఎంజాయ్ చేయాలి జీవితాన్ని అనే మనస్తత్వంలో ఈ శుక్రగ్రహం వాళ్ళు ఉంటారు వీళ్ళకి డబ్బులు కూడా ఆ విధంగా ఖర్చు అయిపోతుంటాయి నిల్వ తక్కువగా ఉంటుంది వీళ్ళకి సో ఈ ఎప్పుడు చూసినా కూడా ముడిగా ఉంటారు అంటే ముడి ఉంటే అంటే డబ్బులు బాగా ఉంటే సంతోషంగా ఉంటారు డబ్బులు లేకపోతే దుఃఖంగా ఉంటారు అట్లా ఈ సుఖగ్రహం వాళ్ళు అంత ఆ మనస్తత్వం ఉంటుంది డబ్బులు లేకపోయినా కూడా వీళ్ళు ఏదైనా ఒక షాప్లో ఒక వస్తువు నచ్చితే వాళ్ళకి డబ్బులు ఆ రోజు లేకపోయినా అది మనసులో పెట్టుకుని డబ్బులు రాగానే పోయి ఇమీడియట్గా పోయి ఆ వస్తువు తీసుకొని నేను ఇంట్లో పెడితే కానీ వాటికి నిద్రపడదు వాళ్ళు ఉండే ఇంట్లో వాళ్ళ అంటే గృహంలో కూడా వాడు ఒక బెడ్రూమ్ ఉంటే ఆ బెడ్రూమ్లో కూడా వాడికి మినిమం రిక్వైర్మెంట్ ఉంటేనే కానీ వాడికి మనశ్శాంతి ఉండదు ఈ శుక్రగ్రహం పరిస్థితి అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళకంతా ఏంటంటే కుటుంబము అందరితో అందరూతో బాగుండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి ఆ మనస్తత్వం కూడా వీళ్ళకి ఉంటుంది కానీ ఎప్పుడూ సంతోషం కోసం రాకులాడు ఉంటారు డబ్బు బాగా ఖర్చు చేస్తుంటారు వాళ్ళ మనస్తత్వం అట్లా ఉంటుంది ఆ శుక్రగ్రహం వాళ్ళకి ఆ తర్వాత వచ్చేది ఏడో నెంబర్ వస్తుంది ఏడో నెంబరు అంటే అదే కేతుగ్రహం కేతుగ్రహం సో ఈ కేతుగ్రహం వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఇది కేతుగ్రహం వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఆలోచనలు ఉంటాయి ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటారు కానీ అది ఆచ ఆలోచన చేస్తారా కానీ అది కార్యాలటనలకు జరగదు అంటే కార్యాచరణ చేయలేరు ఎప్పుడు ఆలోచనలోనే ఉంటారు అంటే ఇంకోటి ఆలోచన ఎట్లా ఉంటుంది వాళ్ళు ఇక్కడ కూర్చొని ఎక్కడ ఉంచో ఎక్కడ నుంచో ఆలోచిస్తూ కూర్చుంటారు వాళ్ళు అంటే తనకు ఎప్పుడో జరగబోయే విషయాల గురించి వాడు ఎక్కువ ఆలోచన చేస్తూ మైండ్ అంతా కూడా ఆలోచన పెట్టుకొని ఎప్పుడు చూసినా కూడా ఏదో పరిగెత్తుతున్నట్టు ఏదో బిజీగా ఉన్నట్టు మనిషి కనిపిస్తాడు అట్లా ఒకచోట కూతురా అంటే వాడు కూర్చోడు వాడు ఎందుకంటే ఏదైనా సపోజ్ తండ్రి కొడుకుల మధ్య ఏదైనా మాటలు వచ్చినప్పుడు తండ్రి అదే కాసేపు కూతురా ఏదైనా చెప్పాలంటే వీడు వీడు చెప్తాడు నాన్నని రెడీ అయినాను నాకు ఎక్కడికి వెళ్ళిపోవాలి నాకు అర్జెంట్ ఉంది నువ్వు చెప్పేదో చెప్పు అని వాడు నుంచునే వింటానికి రెడీ అవుతారు అంతేగాని కూదరడానికి ఇష్టపడేవాడు అట్లా వాడు ఏంటంటే ఎప్పుడు మన సత్వం ఆలోచనలు ఎక్కువ దాని తగ్గట్టు వాడి ఓపిక ఉండదు ఎన్ని ఎవరు కేతుగ్రహంలో పుట్టిన వాళ్ళకి ఓపిక తక్కువ ఎప్పుడు కూడా నరాలు అనేవి టెన్షన్గా ఉంటాయి వీడికి నిద్ర సరిగ్గా పట్టదు రాత్రి నిద్ర లేటుగా పోతాడు అట్లాగే వీడికి అప్పుడప్పుడు తలకాయనే పోచ్చే పరిస్థితి ఆడగాని మగ కానీ వీళ్ళకి ఆ కేతుగ్రహం వాళ్ళ పరిస్థితి అది రెండోది ఈ కేతుగ్రహం వాళ్ళకి విరక్తి వస్తూ ఉంటుంది అంటే ఏదన్నా వాళ్ళు ఆలోచించి దొరకపోతే ఆ కాసేపు విరక్తి భావం వస్తుంది వీళ్ళకి ఇంకా అంటే ఇప్పుడు ఏమైనా కలవడానికి వెళ్తారు నాలుగు సార్లు కృసి వాడికి దొరకలేదనుకో ఇంకా వీడిని విరక్తి వచ్చేస్తుంది ఆహా వీడిని కలవకూడదు అనుకుని అట్లా ఏదైనా వస్తూ ట్రై చేసినప్పుడు అది నాలుగు సార్లు ట్రై చేసి దొరకకపోతే అక్కడ విరక్తి భావం వస్తుంది కాబట్టి దీనిలో ఏంటంటే ఈ విరక్తి స్థానంలో ఈ కేతు అంటే ఏంటి మోక్షకారకుడు అవుతాడు మళ్ళీ కేతు గ్రహం మో మోక్ష సంబంధంగా గ్రహం అది కాబట్టి ఎక్కువ మంది ఈ కేతు గ్రహంలో ఉన్న వాళ్ళకి ఈ కంప్యూటర్ లైన్లో ఎక్కువ మంది వెళుతుంటారు కంప్యూటర్ ఉద్యోగాలలో ఉద్యోగం చేసేవాళ్ళు అట్లాగే బిజినెస్ చేసేవాళ్ళు ఈ కేతు గ్రహంలో వాళ్ళు ఏజెన్సీ కానీ షిప్ కానీ అటువంటి బిజినెస్ వీళ్ళకి వర్తిస్తాయి అట్లాగే చదువు చదువు కానీ ఉద్యోగం కానీ ఈ విధంగా ఉంటాయి అట్లా ఎక్కువ ఆ కేతు వ్యవహారం అంతా ఏంటంటే విరక్తి స్థానం కాబట్టి అప్పటికప్పుడు కట్ చేసేసుకోవాలి పని ప్రక చేయకూడదు అంటే ఆ విధంగా కూడా జా కేతుగ్రహం ఎవరితోనూ అంటి అంటే ఉంటారు అంటే మరీ క్లోజ్ కాదు మరీ ఇది కాదు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంటారు వాళ్ళు ఆ విధంగా కేతుగ్రహం వాళ్ళ మనసు అట్లా ఉండదు తర్వాత నెక్స్ట్ ఎనిమిదో నెంబర్ వస్తుంది అది ఎనిమిదో నెంబర్ ఏంటి శని గ్రహం శని మీకు అందరికీ తెలుసు శనిగ్రహం అంటే ఏ దానిని చాలా మంచితరగా వెళ్ళిన శని అంటారు శని జాతకంలో వెళ్ళిన ఉంటుంది అట్లాగే ఈ శని గ్రహం వాళ్ళకి ఆ నంబర్లో ఉన్న వాళ్ళకి అట్లా పుట్టిన వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఏ పని కూడా వాళ్ళు అనుకున్న టైంలో చేయలేకపోతారు అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒక టైం పెట్టుకుంటే ఆ టైంకి లేట్గానే వెళ్తారు లేకపోతే ముందుగానే వెళ్తారు అందుకని ఎగ్జాక్ట్ టైంకి వీళ్ళు వెళ్ళలేరు అది ఎట్లా వస్తుంది చిన్నప్పుడు స్కూల్లో అడ్మిషన్ దగ్గర నుంచి ఉద్యోగ ఇంటర్వ్యూ దగ్గర నుంచి అట్లాగే జాబ్లో ప్రమోషన్ దగ్గర నుంచి ఎక్కడ తీసుకున్నా అంత లేటే ఈవెన్ ఆస్తిపాస్ వేసుకున్నాక అది కూడా లేటే ఒక స్థలం కొన కొనాలనుకున్నా అది ఏదో ఇబ్బందులు వచ్చేది ఆ వీళ్ళు ఎస్టిమేషన్ మించిపోతుంది ఆ స్థలం కొనేటప్పటికి అట్లాగే ఒక కారు కానీ ఏదైనా కొన్నా అది అట్లాగే ఉంటుంది అంటే ఏంటి వీళ్ళకి ఎట్లా అంటే లేటుగా జరిగి లేటుగా జరిగి ఫలితం మటుకు కథ ఎక్కువ ఉండొచ్చు ఉండొచ్చు కానీ ఖర్చు విషయంలో మటుకు ఎప్పుడు కూడా ఇప్పుడు వెహికల్ మెయింటైన్ చేస్తే దానికి రిపేర్స్ వస్తుంటాయి అట్లా ఇల్లు చూసుకుంటే ఎప్పుడు ఏదో రిపేర్స్ వస్తుంటాయి అవన్నీ తప్పు వాళ్ళకి ఆ కే ఆ యొక్క శనిగ్రహం వాళ్ళకి తర్వాత ఈ శనిగ్రహం వాళ్ళకి కూడా ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి ఎప్పుడు తండ్రి డామినేట్ చేస్తుంటాడు వాళ్ళకి అంటే తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఎప్పుడు ఉండదు వీళ్ళు ఏమో తండ్రిని తప్పించుతురుతూ ఉంటారు అట్లా ఈ కే ఈ యొక్క శనిగ్రహం ఏంటంటే ఇంకా ముండితనం కూడా ఉంటుంది శనిగ్రహంలో అంటే ఏంటి వీళ్ళు ఏదైనా ఒక లేటుగా ముందుకే నిర్ణయం తొందరగా తీసుకోరు కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా అది అది డిసైడ్ అయిపోతే ఎవరు చెప్పినా వినరు ఇంకా అంటే మానరు అది చేసి తీరాలి అంటారు అట్లా ఒక మంకు పట్టు మొండి పట్టుదల ఈ శనిగ్రహానికి విపరీతంగా ఉంటుంది అయితే ఈ శనిగ్రహం యోగకారకుడు వాడు యోగానికి కారకుడు అంటే ముందు ఒక డైమండు తయారవ్వాలంటే దాన్ని ఎంత పెట్టి డైమండ్ అవుతుందో అదే విధంగా కష్టాలు పెట్టి శనిగ్రహం వీడు మోక్షానికి లెక్క వెళ్ళిపోతాడు అంటే భగవంతుడు ఈ గ్రహానికి మోక్ష సంబంధంగా ఈ ఒకటి శని ఒకటి ఇద్దరు కలిశారంటే వాళ్ళకి మోక్ష సంబంధమైన జీవితాలు ఉంటాయి అంటే మంచి ఆధ్యాత్మిక జీవితాలతో వెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి శనిగ్రహం చూడటానికి అందరు భయపడతారు కానీ వెళ్ళినా శని అంటారు కదా అది కూడా ఏంటంటే కొంత మంచి చేస్తుంది కొంత చెడు చేస్తుంది కే కానీ ఎక్కువగా ఆధ్యాత్మిక ఉన్న వాళ్ళకి మటుకు ఇది మంచి చేస్తుంది ఈ గ్రహం కాబట్టి శనిగ్రహం లో భయపడాల్సిన లేదు ఆ శనిగ్రహం ఎట్టే నెంబర్ అంటే వాళ్ళకి ఇదే అన్నీ నిదానంగా నిదానంగా చాలా లేటుగా తిరుగుతూ ఉంటాయి వాళ్ళ పనులన్నీ ఇది శనిగ్రహం తర్వాత ఎనిమిదవ నెంబర్ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేది తొమ్మిది నెంబర్ వస్తుంది తొమ్మిది ఆ తొమ్మిది నెంబర్ ఏంటి అది కుజగ్రహం సో కుజగ్రహం ఎట్లా ఉంటుందని మీరు చెప్తే మీకు అంతా తెలుసు అంటే రక్తం కళ చూస్తాడంటారు కాబట్టి ఈ కుజగ్రహం వాళ్ళకి ఏంటంటే పుట్టినప్పుడు కూడా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మదర్ తల్లికి సిదిరిన ఆపరేషన్ లేచి పుట్టడం కానీ లేకపోతే పుట్టినప్పుడు ఐదేళ్లలో కిందపడి దెబ్బలు తగ్గడం కానీ వాళ్ళకి దాదాపు ఎప్పుడు కూడా ఈ కుజగ్రహం వాళ్ళకి ఏదో ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి అంటే వాళ్ళకి కింద పడటం దెబ్బలు కట్టడం తర్వాత ఏదన్నా హెల్త్ వచ్చే హెల్త్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ అవ్వటం ఇట్లా ఇతర రకరకాలుగా ఈ కుజగ్రహం వాళ్ళతో బాగుంటాయి ఇంకోటి ఏంటంటే కుజగ్రహం వాళ్ళు వీళ్ళు హార్ట్ టు హార్ట్గా ప్రేమిస్తారు కానీ అంటే ఇష్టపడతారు ఎవరినన్నా కానీ అభిప్రాయ తేడాలు వస్తే మటుకు అన్న పదేళ్ల స్నేహం కూడా కట్ చేసేసుకుంటారు వీళ్ళు అంటే పదేళ్ళ వాళ్ళ అభిప్రాయం తేడా వస్తే వీళ్ళకి అగౌరవంగా జరిగినట్టయితే వాళ్ళ స్నేహితుడు కాదు లేకపోతే తండ్రి కాదు ఎవరు బంధువులు కాదు ఎవరైనా అంతేవాళ్ళు వాళ్ళకి ఏం చేస్తారంటే తనని గౌరవిస్తేనే తన అభిప్రాయానికి ఇంపార్టెన్స్ ఇస్తేనే వాళ్ళతోనే వీళ్ళు కరెక్ట్గా స్నేహంగా ఉంటారు లేకపోతే వాళ్ళు ఉభావంగా ఉంటారు కట్ చేసేస్తారు ఎక్కువ మాట్లాడరు వాళ్ళు ఈ చుట్టాలింటికి కూడా అట్లాగే ఉంటారు వీళ్ళు అంటే అవతల వాళ్ళు ఆ చుట్టాలింట్లో వీళ్ళని గౌరవిస్తేనే అక్కడ పోతాడు ఆ పొరపాటున వాడు అవగరవం చేస్తే సరిగ్గా మాట్లాడిపోతే మళ్ళీ చేస్తే అక్కడ పోడివాడు సో ఈ కుజగ్రహం వాళ్ళు కూడా ఇట్లా ఉంటుంది అయితే ఈ కుజగ్రహం వాళ్ళది ఏంటంటే ఎక్కువగా ఇండస్ట్రీస్ సంబంధంగా కానీ లేకపోతే ఒక అధికారమైన ఇది కానీ రాజకీయం కానీ ఇవన్నీ కూడా ఈ కుజగ్రహంలో భాగం అంటే వీళ్ళకి అహంకారమైన వాతావరణం తొందర మనస్తత్వం ఈ కుజగ్రహాన్ని తొందర మనస్తత్వం ఉంటుంది అన్ని తొందరగా ఫాస్ట్గా అయిపోవాలని మనస్తత్వం ఉంటుంది సో అట్లా ఈ కుజగ్రహం వాళ్ళు కాస్త సమాజంలో కొట్టే కొట్టేట్టు కనిపిస్తారు అంటే మనిషి చూడంగానే ఒక ఏదైనా అహంకారం చూపిస్తారు ఈ కుజగ్రహం వాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఏదైనా లేట్ అయితే ఇష్టపడరు అన్ని తొందరగా పనులు అయిపోవాలని చూస్తారు కానీ అట్లా జరగడం మరి అంచేత ఎప్పుడైతే లేట్ అవుతుందో అప్పుడు ఇక తట్టుకోలేక ఒక అగ్ని మీద నుంచున్నట్లాగా వాళ్ళ మనస్తత్వం ఉంటుంది అంటే ఆ విధంగా బిహేవ్ చేస్తారు కాబట్టి గ్రహంతో వాళ్ళతో ఉన్న వాళ్ళకి పక్క వాళ్ళు కాస్త భయపడతారు వాళ్ళతో మాట్లాడాలంటే వీడు ఎప్పుడు ఏమూడిలో ఉంటాడో తెలీదు అంతేత వీడికి కాస్త జాగ్రత్తగా మనం మాట్లాడాలి తండ్రి కానీ తల్లి కానీ వీళ్ళందరూ కూడా చుట్టూ బంధువులు కానీ వాడిని కాస్త అలా చూస్తారు వీడేమో కుండబద్దు కొన్నట్టు తన అభిప్రాయం ఎప్పుడు కూడా బయట కక్కేస్తాడు అంటే లోపల ఉంచుకోవడేమో అది అది వాడు అక్కడ చూసుకో సమయాల సమయాల చూడవాడు వాడి వాడికి రోజు వాడు కుండ బదుగుంటే మాట్లాడేస్తుంటాడు అప్పుడప్పుడు దానివల్ల అభిప్రాయ భేదాలు వచ్చి కాస్త ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఇట్లా ఈ నవగ్రహాలకి మొత్తానికి ఈ విధంగా మనుషుల యొక్క జీవితాలు ఉంటాయి కాబట్టి అయితే ఈ ఈ యొక్క సంఖ్యాశాస్త్రంలో ఎట్లా ఉంటుందంటే మనము మేము చెప్పినట్టు ముందు మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని నెల తీసుకొని సంవత్సరం తీసుకొని వచ్చినప్పుడు నెంబర్ వస్తుంది చెప్పాను కదా అప్పుడు ఏం చేస్తామంటే మేము మా మా యొక్క దీని ప్రకారంగా మొదట తొమ్మిదేళ్ళు తొమ్మిదేళ్ళు డివైడ్ డివైడ్ చేసుకుని వెళ్ళిపోతాం అంటే పుట్టిన సంవత్సరం నుంచి తొమ్మిదేళ్ళు ఎట్లా ఉంటుంది మళ్ళీ తర్వాత తొమ్మిదేళ్ళు ఎట్లా ఉంటుంది అంటే తొమ్మిదేళ్ళకి ఎట్లా పద్దెనిమిది ఏళ్ళకి ఎట్లా ఇరవై ఏళ్ళకి ఎట్లా ముప్పై ఆరు సంవత్సరాలకి ఎట్లా ఉంటుంది నలభై ఐదు సంవత్సరాలు ఎట్లా ఉంది యాభై నాలుగు సంవత్సరాలు ఎట్లా ఉండదు అరవై మూడు సంవత్సరాలకి డెబ్బై రెండు సంవత్సరాలు అట్లా అట్లా క్యాన్సర్ చేసుకుంటాం అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఆ తొమ్మిదేళ్ళకి వీడు పుట్టినవన్నీ చూసుకుంటాం ఏ డేట్లో పుట్టాడు నెల పుట్టాడు సంవత్సరం పుట్టాడు అప్పుడు మేము కౌంట్ చేసినట్లా సంవత్సరం నుంచి మొదలు పెట్టేసి ఫస్ట్ తప్పదు నైన్టీన్ ఫిఫ్టీ వన్ అంటే థర్టీ వన్ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ చెప్పాను కదా అట్లా తీసుకుంటే ఫస్ట్ ఏం జరుగుతుంది మొదట వచ్చే తొమ్మిది నెలలు ఒకటో నెంబర్ డామినేట్ చేస్తుంది తర్వాత వచ్చేది ఇప్పుడు తొమ్మిదో నెంబర్ డామినేట్ చేస్తుంది మరి తర్వాత వచ్చేది ఐదో నెంబర్ డామినేట్ చేస్తుంది మరి తర్వాత వచ్చి ఒకటో నెంబర్ డామినేట్ చేస్తుంది మళ్ళీ తర్వాత వచ్చేది ఎనిమిదో నెంబరు డామినేట్ చేస్తుంది మళ్ళీ తర్వాత ఒకటో నెంబర్ చివరిలో మూడో నెంబర్ వస్తుంది అప్పుడు ఇట్లా మేము వర్కౌట్ చేస్తాం అంటే ఇప్పుడు ఆ విధంగా ఏళ్ళకి ఒక నెంబరు ఏళ్ళకి ఇంకో నెంబరు మళ్ళీ అట్లా వస్తుంది ఇది మళ్ళీ ఒక్కొక్క నెంబర్ గ్రహం చెప్పాను కదా మరి కాబట్టి ఒక నెంబర్ వచ్చినప్పుడు రవి రవిని చెప్పాను కదా రవి రవి రామిరెడ్డి వస్తున్నాడు మరి తొమ్మిది వచ్చినప్పుడు ఎట్లే కుజుడు చెప్పాను తొమ్మిది అంటే తొమ్మిది అట్లా ఆడుస్తాడు తొమ్మిది మళ్ళీ ఐదంటే గుజుడు వస్తున్నాడు కాబట్టి మరి ఒకటంటే మళ్ళీ రవి వస్తున్నాడు మళ్ళీ అట్లాగే ఎనిమిది అంటే సేని వస్తున్నాడు మరి మళ్ళీ ఒకటంటే మరి రవి మళ్ళీ మూడు అంటే గురు ఆ విధంగా వీడికి జాతకంలో పుట్టిన దగ్గర నుంచి డెబ్భై రెండు సంవత్సరాలు వచ్చేదాకా తొమ్మిది సంవత్సరాలు ఏ గ్రహం చేస్తుందో అది వర్కౌట్ చేస్తాం అది ఇంకా డీటెయిల్గా వెళ్ళొచ్చు మళ్ళీ దీనిలో నెలలకు కూడా వెళ్ళచ్చు మనం నెలలకు కూడా వాడికి ఏ గ్రహం ఇన్ఫ్లయన్స్ చేస్తుందో వాడి పుట్టిన గ్రహం దీనికి సంబంధం పెట్టుకుంటాం ఆ విధంగా వాడికి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ప్రకారంగా వాడిని కూర్చోబెట్టి వాడి మొత్తం జాతకం అంటే చెప్పచ్చు దీనికి జాతకం ఈ సంఖ్యాశాస్త్రంలో ఇంకా వేరే ఇది అవసరం లేదు కుండలి అవసరం లేదు అంటే మనకి హరస్కోప్ అవసరం లేదు లేకుండానే డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైం అక్కర్లేదు దీనికి టైం ఒక్కర్లా సో ఓన్లీ కావాల్సింది ఎక్కడ పుట్టేడు కూడా అవసరం లేదు కాబట్టి ఒక సంవత్సరం ఒక పుట్టిన తేదీ నెల సంవత్సరం అంతే ఇది బట్టి చెప్పవచ్చు మనం ఇది క్షుణ్ణంగా ఈ యొక్క సంఖ్యాస్త్రం గురించి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ మనం టీవీ వాళ్ళతో మీరు కాంటాక్ట్ చేస్తే అప్పుడు మనం మళ్ళీ ఒకసారి మనం తెలు మనం మీట్ అవుతాము మీ సందేహాలు సందేహానికి ప్రయత్నం చేస్తాము మళ్ళీ ఒకసారి శుభకాంక్షలు చేస్తూ మన టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి నా యొక్క ఆశీర్వాదం చేస్తున్నాను